ఈరోజు వస్తువుల వర్గీకరణకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. అలాగే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దామండి. మన మార్కెటింగ్లో ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో వస్తువు అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పుకున్నాము. వస్తువులను మనం వినియోగదారుల వస్తువులుగా అలాగే పారిశ్రామిక వస్తువులుగా మనం విభజించవచ్చును. వినియోగదార వస్తువుల్ని మనం నిర్వచించుకోవాలి అంటే అందులో ముఖ్యమైనటువంటి నిర్వచనాన్ని మనం చూసినట్లయితే, అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు ఈ వినియోగదారుల వస్తువుకు సంబంధించి కొంత డెఫినేషన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అంటే మార్కెటింగ్లో అత్యంత ప్రధానమైనటువంటిది వస్తువు, ఎందుకంటే వినియోగదారుడుని సంతృప్తిపరచడం మార్కెట్ యొక్క ధ్యేయంగా మనం చెప్పుకున్నాం. వినియోగదారుడు సంతృప్తి అనేది వస్తువుల్ని ద్వారానే జరుగుతుంది అని చెప్పుకున్నాము. అంతేకాకుండా ఇవి నిన్న మన క్లాసులో మనం వస్తువు గురించి మాట్లాడుకునేటప్పుడు వస్తువులు అత్యంత ముఖ్యమైనటువంటివి, అట్లాగే భౌతికపరమైనటువంటి సేవలను ఊహాపరమైనటువంటి అంశాలను అందించడం ద్వారా వినియోగదారులకు ఆశించేటటువంటి ప్రయోజనాలని సంతృప్తిపరిచేటటువంటి దానినే వస్తువుగా మనం అభివర్ణింపజేశాము. అలాంటి వస్తువులను మనం రెండు రకాలుగా వర్గీకరణ అనేటటువంటివి చేసుకుంటాము. అవి ఒకటి వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువులు, కన్జ్యూమర్ గూడ్స్, అండ్ సెకండ్ వన్ ఇండస్ట్రియల్ గూడ్స్, పారిశ్రామిక వస్తువులు అంటామండి. ఇందులో వినియోగదారుల వస్తువులకు సంబంధించి మనం చెప్పుకోవాలి అంటే, అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు ఈ కన్జ్యూమర్ గూడ్స్కు సంబంధించి డెఫినేషన్ క్రింద విధంగా ఇచ్చారు. ఏంటంటే, ఎటువంటి వాణిజ్య ప్రక్రియ లేకుండా ఉండి వినియోగదారులు ఉపయోగించుకునే అవకాశం ఉన్న వస్తువులను వినియోగదారుల వస్తువులుగా పేర్కొన్నారు అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు. మనకి ఈ కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించి చెప్పినటువంటి డెఫినేషన్ మనం చూసినట్లయితే, గూడ్స్ డెస్టైన్డ్ ఫర్ యూజ్ బై అల్టిమేట్ కన్స్యూమర్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇన్ సచ్ ఫార్మ్ దట్ దే కుడ్ బి యూజ్డ్ వితౌట్ కమర్షియల్ ప్రాసెసింగ్. అంటే వినియోగదారుడి వస్తువుగా మనం చెప్పాలి అంటే, ఒక వస్తువుకి సంబంధించి ఎటువంటి వాణిజ్య ప్రకటన లేకుండా తుది వినియోగదారులు ఉపయోగించుకునే అవకాశం ఉన్నటువంటి వస్తువుల్ని మనం వినియోగదారుల వస్తువులుగా పేర్కొన్నారు అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు. గూడ్స్ డిస్టైన్డ్ ఫర్ యూజ్ బై అల్టిమేట్ కన్స్యూమర్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇన్ సచ్ ఫార్మ్ దట్ దే కుడ్ బి యూజ్డ్ వితౌట్ కమర్షియల్ ప్రాసెసింగ్. అంటే ఎటువంటి వాణిజ్య ప్రకటన లేకుండా తుది వినియోగదారుల యొక్క అవసరాలు తీర్చుకునేటటువంటి విధంగా వస్తువులను వినియోగదారులు ఉపయోగించుకునేటటువంటి వస్తువులను ఇక్కడ మనం ఈ వినియోగదారుల వస్తువులుగా పేర్కొన్నారండి. అలాగే బూట్స్ మరియు కూర్జ్ ఈయన డెఫినేషన్లో వినియోగదారుల వస్తువులు అనగా తుది వినియోగదారులు ఉపయోగించుకునేవి, తిరిగి అమ్మకం లేదా ఇతర వస్తువుల్ని తయారు చేయడానికి ఉపయోగించబడనివిగా పేర్కొన్నాడు.
అంటే ఇక్కడ కూంజ్ మరియు ఖర్చ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రకారం చూస్తే వినియోగదారులు తుది వినియోగం కోసం ఉపయోగించుకునేటటువంటివి మళ్ళీ తిరిగి అమ్మకము లేదా ఇతర వస్తువులుగా వాటిని ఉపయోగించబడేటటువంటి విధంగా ఉండనటువంటి వస్తువుల్ని మనం వినియోగదారుల వస్తువులుగా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అంటే బూజ్ అండ్ కర్డ్స్ defines consumer goods are those products destined for use by the ultimate consumer and not intended for resale or further use in producing other goods. అర్థమైందండి? అంటే ఇక్కడ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు చెప్పినటువంటి డెఫినేషను, అట్లాగే బూజ్ మరియు కర్జ్ అనేటటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డెఫినేషన్స్ మనం పరిశీలన చేసినట్లయితే ఎటువంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా తుది వినియోగం కోసం ఉపయోగించేటటువంటి వస్తువులు మరియు తిరిగి అమ్మకుండా లేదా ఇతర వస్తువుల్లో వస్తువులను ఉపయోగించకుండా ఉండేటటువంటి వస్తువులని మనం ఇక్కడ వినియోగ వస్తువులుగా పేర్కొనడం జరిగింది. అదే అలాగే వస్తువులు మనం రెండు రకాలని చెప్పాం. ఒకటి వినియోగదారుల వస్తువులు, రెండు పారిశ్రామిక వస్తువులు. ఇక్కడ పారిశ్రామిక వస్తువుల గురించి మనం డెఫినేషన్ చూసినట్లయితే అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు ఇతర వస్తువుల్ని తయారు చేయడానికి లేదా సేవలను అందించడానికి ఉద్దేశించబడినటువంటి వస్తువులు మరియు తుది వినియోగదారునికి అమ్మడానికి అవకాశం లేని వస్తువులను పారిశ్రామిక వస్తువులుగా పేర్కొన్నారు. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు గూడ్స్ విచ్ ఆర్ డిస్టైన్డ్ టు బి సోల్డ్ primarily for use in producing other goods for rendering services as contrasted with goods destined to be sold primarily to the ultimate consumer. So goods which are American Marketing Association defines in industrial goods, goods which are destined to be sold primarily for use in producing other goods for rendering services as contrasted with goods destined to be sold primarily to the ultimate consumer. అంటే ఇతర వస్తువుల్ని తయారు చేయడానికి లేదా సేవలను అందించడానికి ఉద్దేశించబడిన వస్తువులు మరియు తుది వినియోగదారునికి అమ్మటానికి అవకాశం లేనటువంటి వస్తువుల్ని ఇక్కడ పారిశ్రామిక వస్తువులుగా చెప్పడం జరిగింది. అంటే పారిశ్రామిక వస్తువులు అంటే మనం ఇతర వస్తువులు తయారు చేయడానికి, ఇప్పుడు వినియోగదారు వస్తువులు మనం చూసినట్లయితే అక్కడ ఇతర వస్తువులు తయారు చేయడానికి కానీ అమ్మకానికి కానీ వీలు లేకుండా ఉండాలి, తుది వినియోగానికి ఉపయోగించేటట్టుగా ఉండాలి అని వినియోగదారుల వస్తువుల గురించి మాట్లాడితే ఇక్కడ తుది ఆ వినియోగదారులకు సంబంధించి ఇక్కడ ఇతర వస్తువుల్ని తయారు చేయడానికి లేదా సేవలను అందించడానికి ఉద్దేశించబడినటువంటి వస్తువులు మరియు తుది వినియోగదారునికి అమ్మటానికి అవకాశం లేనటువంటి వస్తువులని పారిశ్రామిక వస్తువులుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే బూజ్ మరియు కర్డ్స్ అభిప్రాయంలో ఇండస్ట్రియల్ గూడ్స్ ఆర్ దోస్ ప్రొడక్ట్స్ యూజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ ప్రొడ్యూసింగ్ అదర్ గూడ్స్ ఫర్ రీసేల్. అంటే తిరిగి అమ్మటానికి ఉద్దేశించిన వస్తువులలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగించబడే వస్తువులనే పారిశ్రామిక వస్తువులుగా పేర్కొంటారు. బూజ్ మరియు కర్జ్
అట్ అభిప్రాయంలో ఇక్కడ తిరిగి అమ్మటానికి ఉద్దేశించబడినటువంటి వస్తువులలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగించబడేటటువంటి వస్తువులనే పారిశ్రామిక వస్తువులుగా పేర్కొంటారు. కాబట్టి ఇక్కడ వస్తువుల్ని ఆ వినియోగదారుని యొక్క సంతృప్తి పరచడంలో అత్యంత ప్రధానమైనటువంటి వస్తువులు కాబట్టి అలాంటి వస్తువులని మనం ఇక్కడ రెండు రకాలుగా విభజన చేస్తున్నారు. ఈ విభజనలో ఒక మొట్టమొదటిది వినియోగదారుల వస్తువులు కన్జ్యూమర్ గూడ్స్ అంటాము, రెండోది ఇండస్ట్రియల్ గూడ్స్ అంటాము. ఈ కన్జ్యూమర్ గూడ్స్కు సంబంధించి మనం చూసినట్లయితే ఎటువంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా తుది వినియోగదారుడు వినియోగం చేయబడేటటువంటి వస్తువులు, అంతేకాకుండా అవాడు ఉపయోగించుకుంటూ తిరిగి అమ్మడానికి వీలు లేకుండా లేదా ఇతర వస్తువుల్లో ఆ వస్తువులు వాడకుండా ఉండడానికి ఉపయోగపడేటటువంటి వస్తువుల్ని మనం ఇక్కడ వినియోగదారుని వస్తువులుగా పేర్కొంటే, అదే ఆ పారిశ్రామిక వస్తువులను కనుక చూసినట్లయితే తిరిగి అమ్మడానికి ఉద్దేశించబడినటువంటి వస్తువుల్ని లేదా ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించబడేటటువంటి వస్తువుల్ని మనం అంటే వస్తువుల యొక్క తిరిగి అమ్మటానికి ఉద్దేశించబడినటువంటి వస్తువులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగించబడేటటువంటి వస్తువులుగా కనుక మనం తీసుకున్నట్లయితే దాన్ని పారిశ్రామిక వస్తువులుగా చెప్పుకోవచ్చును. కాబట్టి వస్తువులు మనకి ప్రధానంగా రెండు రకాలు. అయితే ఈ వస్తువు యొక్క వర్గీకరణ ప్రాముఖ్యత ఏంటి, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ క్లాసిఫికేషన్, అంటే ఈ విధంగా ఎందుకు వాళ్ళు విభజన అనేటటువంటిది చేయాలి, దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే వివిధ రకాల వస్తువులు అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులు ఎక్కడికి చేరాలి మనకి, అంటే వివిధ మార్కెట్లకు చేరతాయి. అంటే వివిధ రకాల తయారైనటువంటి వస్తువులన్నీ కూడా వివిధ రకాల వస్తువులు వివిధ రకాల మార్కెట్లకు చేరతాయి. కాబట్టి వస్తు వర్గీకరణ వివిధ వస్తువులకు సంబంధించిన మార్కెటింగ్ పథకాలను రూపొందించడంలో సహాయపడతాయి. అంటే ఈ వస్తువుల యొక్క వర్గీకరణ దేనికి అంటే వస్తువులు అనేవి అనేక రకాలైనటువంటి వస్తువులు అనేక రకాల మార్కెట్లకి చేరుతాయి. ఎప్పుడైతే మరి ఒక్కొక్క వస్తువుకి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి గుణగణాలను వర్గీకరణ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ వస్తువులకు సంబంధించి మార్కెటింగ్ పథకాలకి అంటే మార్కెటర్లు మంచి మంచి పథకాలు వేసుకోవడానికి మార్కెట్లో ఆ వస్తువుల వర్గీకరణ అనేది ఎంతగానో సహాయపడుతుంది. అంటే అన్ని రకాల వస్తువులు కూడా మార్కెట్లు వివిధ రకాల మార్కెట్లకు చేరుతాయి కాబట్టి అక్కడ ఆ మార్కెట్లో ఉండేటటువంటి అంటే వాడుకునేటటువంటి వినియోగదారులందరికీ ఆ వస్తువుల గురించి తెలియచేయాలి అంటే మార్కెటర్లు అనే ఎన్నో రకాలైనటువంటి పథకాలని వ్యూహాలని రచించుకోవాలని చెప్పుకున్నాం మనం. ఎందుకంటే వినియోగదారుడు సంతృప్తి చెందాలి అంటే ఆ మార్కెటర్లు వాళ్ళకి ఉండేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా తగినటువంటి వ్యూహాలతోటి వాళ్ళని సంతృప్తి పరచాలి అని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వస్తువుల వర్గీకరణ అనేటటువంటి చేశారో అనేక రకాల వస్తువులన్నీ కూడా మార్కెట్లకు వెళ్తాయి కాబట్టి మార్కెట్లలో ఈ వర్గీకరణ వస్తువులను వర్గీకరణ చేయడం ద్వారా మార్కెటింగ్ యొక్క పథకాలను రూపొందించడంలో ఇక్కడ ఈ వర్గీకరణ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అదే కాకుండా అందువలన అండ్ మార్కెటింగ్ పద్ధతులు అవసరమవుతాయి. ఎప్పుడైతే మార్కెటింగ్ పథకాలను రూపొందించడానికి వస్తువుల వర్గీకరణ అవసరమవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ మెథడ్స్ అనేవి మనకి అవసరమవుతాయి అన్నమాట సార్. అంటే హెన్స్ దే రిక్వైర్ డిఫరెంట్ మార్కెటింగ్ మెథడ్స్. అర్థమైందండి. ప్రొడక్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ఫ్రేమింగ్ the marketing programs as different products reach different markets. కాబట్టి వివిధ రకాలైనటువంటి వస్తువులు వివిధ రకాలైనటువంటి మార్కెట్లకి వెళ్తాయి కాబట్టి అక్కడ మార్కెట్లలో ఈ వస్తువులన్నింటికీ సంబంధించి అనేకమైనటువంటి పథకాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఈ వస్తువుల వర్గీకరణ ద్వారా మనకు తోడ్పాటు అందిస్తుంది. ఆటోమేటిక్గా వివిధ రకాలైనటువంటి మార్కెటింగ్ పద్ధతులు వాళ్ళు పద్ధతులు అనేకమైనటువంటి పద్ధతులు అవసరం అవుతాయి. కాబట్టి సాధారణంగా మనం చూసినట్లయితే ఈ క్రింది అంశాలు మార్కెటింగ్ యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తాయి. అర్థమైందండి. ప్రొడక్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ఫ్రేమింగ్ ద మార్కెటింగ్ ప్రోగ్రామ్స్
యాజ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ రీచ్ డిఫరెంట్ మార్కెట్స్ హెన్స్ దే రిక్వైర్ డిఫరెంట్ మార్కెటింగ్ మెథడ్స్ ద ఫాలోయింగ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మార్కెటింగ్ సిగ్నిఫికెన్సెస్ అంటే ఈ క్రింది అంశాలు మార్కెటింగ్ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాయి ఏమిటి ఆ అంశాలను కనుక మనం చూసినట్లయితే ఒకటి వస్తువు యొక్క ప్రణాళిక ప్రొడక్ట్ ప్లానింగ్ అంటే ఈ ప్రొడక్ట్ ప్లానింగ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే వస్తు ప్రణాళికలలో అత్యంత ముఖ్యమైనటువంటిది బ్రాండింగు ప్యాకేజింగ్ అంశాలు ఉంటాయి అర్థమైందండి ప్రొడక్ట్ ప్లానింగ్ ఇంక్లూడ్స్ బ్రాండింగ్ ప్యాకేజింగ్ ఎట్సెట్రా పారిశ్రామిక వస్తువుల కన్నా వినియోగదారుల వస్తువును బ్రాండింగ్ ప్యాకేజ్ మరియు ఫ్యాషన్లకు అవసరమవుతాయి ఎందుకంటే పారిశ్రామికమైనటువంటి వస్తువులు తయారు చేసేటటువంటి దానికన్నా వినియోగదారులు వాడేటటువంటి వస్తువులకి ఎక్కువగా అనేక రకాలైనటువంటి బ్రాండింగ్ కానివ్వండి ప్యాకేజింగ్ కానివ్వండి ఫ్యాషన్లు ఇక్కడ అవసరమవుతాయి కాబట్టి ఇక్కడ వస్తువు అనేటటువంటిది ప్రణాళిక చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వస్తు ప్రణాళికల్లోనే మనకి ఇమిడి ఉండేటటువంటి అంశాలను మనం చూసినట్లయితే బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇందులోనే ఇమిడి ఉంటాయి సాధారణంగా పారిశ్రామిక వస్తువుల కన్నా వినియోగదారు వస్తువులకి మంచి పేరు ఎందుకంటే వినియోగదారు వస్తువు కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా ఆ వస్తువు వాడు నోరు తిరిగేటటువంటి విధంగా మంచి పేరుని ఆపాదించబడేటటువంటిగా వాడు నాలుక మీద ఆ పదాన్ని పలికేటట్టుగా పారిశ్రామికంగా వస్తువులు తయారు చేసేటటువంటి సంస్థలు చేపట్టాలి అందుకోసం అంతేకాదు ఆ వస్తువును తీసుకువెళ్ళడానికి రకరకాల డిజైన్లు చేయబడినటువంటి ప్యాకింగ్ని అక్కడ అవసరమవుతాయండి అందుకోసం ఇవన్నీ కూడా వినియోగదారుడు ఆలోచన అంటే ఆ వస్తువుకు పేరు ఏదేమన్నా ఫలానా వస్తువు అని అడగక్క లేకుండా ఫలానా పేరుతోటి ఆ వస్తువును కనుక ఉచ్చారణ చేసినట్లయితే తద్వారా ఆ వస్తువును తీసుకువెళ్ళడానికి అది అతి సులువుగా వాడు ఆ ఇంటికి తీసుకెళ్ళి ప్రయోజనం పొందడానికి రకరకాలైనటువంటి ప్యాకేజింగ్లు మరియు వాడి యొక్క ఉండేటటువంటి ఫ్యాషన్లకు అనుగుణంగా ఈ వినియోగదారు వస్తువులు మనకు ఎక్కువగా అవసరమవుతాయండి ఎందుకంటే వాడు ఒక డిఫరెంట్ టైప్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి వినియోగదారుడు వాణి సంతృప్తిపరచడం అనేది పారిశ్రామికంగా వస్తువులను తయారు చేయడం అనేటటువంటిది ఆ పారిశ్రామిక సంస్థలు చేస్తాయి కాబట్టి ఈ ఎప్పుడైతే వస్తువులను మార్కెటింగ్లో మనం విభజన చేస్తామో ఇటు వినియోగదారుల వస్తువులు కాదు పారిశ్రామిక వస్తువులుగా ఎప్పుడైతే విభజన చేస్తామో ఆటోమేటిక్గా మార్కెటింగ్ పథకాలను వాళ్ళు రూపొందించుకుంటారు దీనికోసం అనేకమైనటువంటి పద్ధతులను వాళ్ళు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వస్తువుకు సంబంధించి సమర్థవంతమైనటువంటి ప్రణాళికలను ఎప్పుడైతే వాళ్ళు అమలు చేసుకున్నారో అవి వినియోగదారుడికి చేరువలో ఒక వస్తువులు వెళ్ళే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది ఇందుకోసం రకరకాలైనటువంటి బ్రాండింగు ఆటోమేటిక్గా ప్యాకింగు ఫ్యాషన్లు ఇందుకు మనకి అవసరాన్ని ఏర్పాటు చేస్తాయన్నమాట అందుకోసం ప్రొడక్ట్ ప్లానింగ్ ఇంక్లూడ్స్ బ్రాండింగ్ అండ్ ప్యాకింగ్ ఎట్సెట్రా బ్రాండింగ్ ప్యాకేజింగ్ అండ్ ఫ్యాషన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఆర్ గూడ్స్ దెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రియల్ గూడ్ కాబట్టి ఈ ఫ్యాషన్లు కానీ ఈ బ్రాండింగ్ కానీ ప్యాకింగ్ కానీ పారిశ్రామిక వస్తువులతో కన్నా పోలిస్తే వినియోగదారు వస్తువుల్లో ఎక్కువగా అవసరమనేటటువంటిది ఉంటాయి అలాగే రెండోది మనం చూసినట్లయితే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ మార్గాలు ఎందుకంటే వస్తువులను తయారు చేసేటటువంటి పారిశ్రామిక సంస్థలు ఆ వస్తువుల్ని ఏ విధంగా తుది వినియోగదారులు ఎక్కడైతే ఉంటారో అన్ని ప్రాంతాలలోకి ఆ వస్తువుల్ని పంపిణీ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని పంపిణీ మార్గం అనేది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వినియోగదారులు వస్తువులను పంపిణీ చేయవలనంటే సాపేక్షికంగా దీర్ఘ పంపిణీ మార్గాలు అవసరమవుతాయి ఎందుకంటే ఏదో స్వల్పకాలంలో ఆ వస్తువులను అందించేసేటట్టుగా కాకుండా దీర్ఘకాలకమైనటువంటి పంపిణీ మార్గాలు అవసరమవుతాయి ఎందుకంటే మార్కెటింగ్లో ఉండేటటువంటి వినియోగదారులు అనేక రకాలైనటువంటి ఫ్యాషన్లకి అనేక రకాలైనటువంటి ఆదాయాలకి
వాడు లోన్ అవుతూ ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా వాడికి కావలసినటువంటి వస్తువుల్ని మనం చేరవేయాలి అంటే మంచి దీర్ఘకాలం ఉండేటటువంటి పంపిణీ మార్గాలు అవసరం అవుతాయి. అంతేకాకుండా వినియోగదారుల వస్తువులకు ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరమవుతారు. ఎందుకంటే నేరుగా పారిశ్రామిక సంస్థ తయారు చేసినటువంటి వస్తువులు నేరుగా వినియోగదారుడు కొనుగోలు చేయడం అనేటటువంటి జరగదు. ఈ మధ్యలో అనేక రకాలైనటువంటి మధ్యవర్తిత్వం అనేటటువంటి చాలా ఎక్కువగా జరుగుతుంది. అందుకని మీడియేటర్స్, సో ఈ మీడియేటర్స్ అనేది చాలా ఎక్కువగా అవసరమవుతారు. పారిశ్రామిక వస్తువులకు తక్కువ పంపిణీ మార్గం సరిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ వాడు తయారు చేసింది మెయిన్గా ఆ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే సరిపోతుందండి. అర్థమవుతుందా? మ్యానుఫ్యాక్చరర్ ఆ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ వినియోగదారు వస్తువులు మనం చూడాలంటే అక్కడ డైరెక్ట్గా ఇండస్ట్రియల్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి హోల్సెల్లర్కి, తర్వాత రీసెల్లర్కి, తర్వాత మనకి ఈ కన్జ్యూమర్కి అనేటటువంటి చేరడము, అనేక రకాలైనటువంటి మధ్యవర్తిత్వం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఎంప్లాయ్ ఏ రిలేటివ్లీ లాంగ్ ఛానల్ ఫర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఏ లాంగ్ ఛానల్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ద నెంబర్ ఆఫ్ మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈజ్ మోర్ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్. చెప్పాము మనం, అనేక మంది ఈ మిడిల్ మ్యాన్స్, మధ్యవర్తులు ఇక్కడ అవసరమవుతూ ఉంటారు. నార్మల్లీ ఏ షార్ట్ ఛానల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. పారిశ్రామిక వస్తువులకి తక్కువ పంపిణీ మార్గం అంటే సరిపోతుంది. కానీ వినియోగదారుల వస్తువులకి మాత్రం దీర్ఘకాలం ఉండేటటువంటి పంపిణీ మార్గాలు అవసరమవుతాయి. ఎందుకంటే అది ఆ వస్తువుని వాడుకునేటటువంటి వినియోగదారుడు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా వాడు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ వస్తువు వాడు చేరువు వరకు వెళ్ళాలి అంటే అది అంత సులువైనటువంటి పద్ధతి కాదు. సింపుల్గా ఆ డిస్ట్రిబ్యూషన్ చేస్తే సరిపోదు. కాబట్టి అనేక మంది ఆ మధ్యవర్తులు అనేటటువంటిది దీనికి తోడ్పాటు అందించవలసి ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలం ఉండేటటువంటి పంపిణీ మార్గాలు దీనికి అవసరమవుతాయి. అంతేకాకుండా నెక్స్ట్ మనం చూసినట్లయితే వ్యాపార ప్రకటనలు, సో అడ్వర్టైజింగ్. పారిశ్రామిక వస్తువులు కొనుగోలుదారులకు ధర, నాణ్యత మరియు కొనుగోలుకు సంబంధించిన నిబంధనలు సాధారణంగా తెలుస్తాయి. అంటే ఇక్కడ పారిశ్రామిక వస్తువులకు సంబంధించి మనం మాట్లాడితే అక్కడ కొనుగోలుదారులకు సంబంధించి ఆ వస్తువు సంబంధించి నాణ్యత కానివ్వండి, ధర కానివ్వండి, అట్లాగే ఆ కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రతి విషయాల్ని కూడా ఇక్కడ కొనుగోలుదారులకి తెలుస్తాయి. కానీ వినియోగదారుల వస్తువులకు సంబంధించి ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు ఆ వస్తువుల వ్యాపార ప్రకటనలపై అధికంగా వ్యయం చేస్తారు. ఇక్కడ మనం పారిశ్రామిక వస్తువులు తీసుకున్నట్లయితే ఆ పారిశ్రామిక వస్తువులకు సంబంధించి కొనుగోలుదారులకి ఆ వస్తువుకు సంబంధించేటటువంటి ధర కానివ్వండి, నాణ్యత కానివ్వండి, లేదా కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను కూడా వాళ్ళకి తెలుస్తాయండి. కానీ వినియోగదారులకి సంబంధించి వస్తువులను తప్పకుండా వినియోగదారులకు తెలియాలి అంటే ఉత్పత్తిదారులు తప్పనిసరిగా ప్రకటనలు అనేటటువంటిది ఎక్కువగా ఇక్కడ ప్రకటనలపై ఎక్కువగా వ్యయం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రకటనల ద్వారానే ఆ వస్తువుకు సంబంధించేటటువంటి ఇన్ఫర్మేషన్ వినియోగదారుడు తెలుసుకుంటాడు. పలానా వస్తువు పలానా మార్కెట్లో పలానా చోట దొరుకుతోంది అనేటటువంటి ప్రకటన వినియోగదారుని యొక్క కోరికానుసారము అక్కడ ఆ వస్తువు అనేటటువంటిది లభ్యత చేకూరుతుంది. కాబట్టి ఇందుకోసం ముందు మొట్టమొదటిగా వినియోగదారుడికి తెలియచేయవలసినటువంటి అవసరం ఈ వ్యాయ మార్కెటర్ మీద ఉంది. కాబట్టి ఈ వ్యాపార ప్రకటనల నిమిత్తము అధిక వ్యయాన్ని ఈ వినియోగదారుల వస్తువుల కోసం ఉత్పత్తిదారులు ఖర్చు చేయవలసి ఉంటుంది. సో అడ్వర్టైజింగ్, బయర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ గూడ్స్ ఆర్ కాన్షియస్ ఆఫ్ ప్రైస్, క్వాలిటీ, టర్మ్స్ ఆఫ్ పర్చేజెస్ ఎట్సెట్రా. హెన్స్ advertising plays a little role in the promotion of industrial goods. ఇక్కడ చిన్న పాత్ర మాత్రమే పోషిస్తుంది ఇక్కడ ఇండస్ట్రియల్ వస్తువులకి మనం చేసేటప్పుడు. ఎందుకంటే ఆటోమేటిక్గా కొనుగోలుదారులకి ఆ వస్తువు సంబంధించి ధర, నాణ్యత, ఆ కొనుగోలుకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తాయి.
But a manufacturer of consumer goods spends huge amounts or high amounts of money on advertising for consumer goods. But వినియోగదారులు వస్తువులు వచ్చేటప్పటికి ఉత్పత్తిదారులు అధిక మొత్తంలో ఈ ప్రకటనలకి ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఈ వస్తువులకు సంబంధించి ఆ వర్గీకరణ దాని గురించి ఉండేటటువంటి ప్రాముఖ్యతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవి కూడా మనకు షార్ట్ క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ మనం వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువులని ఏ విధంగా ఇక్కడ మనం వర్గీకరణ చేస్తారు అంటే హౌ డు యు క్లాసిఫై కన్జ్యూమర్ గూడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇందాక మాట్లాడాము వస్తువులు రెండు రకాలు, ఒకటి వినియోగదారుల వస్తువులు, రెండు మన పారిశ్రామిక వస్తువులు అన్నాము. ఇక్కడ వినియోగదారుల వస్తువులకు సంబంధించి వస్తువుల్ని ఏ విధంగా వర్గీకరణ అనేటటువంటిది చేస్తారు. సో వినియోగదారుల వస్తువులకు సంబంధించి వర్గీకరణ మనం చేయాలి అంటే ఈ వినియోగదారుల వస్తువులకు సంబంధించి వర్గీకరణ చేయడానికి ఎన్నో వర్గీకరణ పద్ధతులు ఉన్నప్పటికీ వినియోగదారుల యొక్క సంబంధించి వాళ్ళ కొనుగోలు అలవాట్లను ఆధారంగా వర్గీకరణ పద్ధతి అనేటటువంటిది ఉంటుంది. అంటే వినియోగదారు వస్తువులకు సంబంధించి అనేక రకాలుగా వర్గీకరణ పద్ధతులు ఉన్నప్పటికీ ఆ వినియోగదారుడు కొనుగోలు చేసే అలవాట్లను ఆధారంగా ఇక్కడ వర్గీకరణ పద్ధతులు అనేటటువంటిది ఉంటాయి. సాధారణంగా మూడు రకాల వస్తు సేవల వస్తువులు వర్గీకరణ చేయబడడం జరిగింది. ఓకే, జస్ట్ దీనికి సంబంధించి ఒక్కసారి ఇంగ్లీష్ మాట్లాడుకుందామండి. క్లాసిఫికేషన్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్. Although a number of classification systems have been suggested, the system most often used to based on consumer buying habits. కన్జ్యూమర్ బయింగ్ హ్యాబిట్స్. సాధారణంగా ఇక్కడ కొనుగోలుదారుడు వాడేటటువంటి ఆ వస్తువులను ఉపయోగించుకునేటటువంటి అలవాట్లను ఆధారంగా ఇక్కడ మనం అంటే కొనుగోలు అలవాట్ల ఆధారంగా వర్గీకరణ అనేటటువంటి చేస్తున్నారు. అందులో సాధారణంగా కొనుగోలు వినియోగదారు వస్తువులను మనం మూడు రకాలుగా ఇక్కడ వస్తు వర్గీకరణ చేయబడింది. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది సౌకర్యవంతమైనటువంటి వస్తువులు, కన్వీనియన్స్ గూడ్స్. రెండవది విలాసవంతమైనటువంటి వస్తువులు, ఇన్కన్వీనియన్స్ గూడ్స్. అండ్ మూడవది మనం చెప్పుకోవాల్సినటువంటిది విలాసవంతమైనటువంటి వస్తువులు మరియు విలాస వస్తువులు. మూడవది మనం స్పెషాలిటీ గూడ్స్. ఇలాగా మూడు రకాలుగా ఇక్కడ వినియోగదారునికి సంబంధించినటువంటి వస్తువుల్ని మనం విభజన అనేటటువంటి చేయడం జరిగింది. ఒకటి మనకి సౌకర్యవంతమైనటువంటి వస్తువులు, కన్వీనియన్స్ గూడ్స్ అన్నాము. అలాగే రెండవది వచ్చి షాపింగ్ గూడ్స్ అన్నాము. రెండవది షాపింగ్ గూడ్స్, విలాసవంతమైనటువంటి వస్తువులు. మూడవది మనకి షాపింగ్ గూడ్స్. అండ్ థర్డ్ వన్ స్పెషాలిటీ గూడ్స్, విలాస వస్తువులు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ సౌకర్యవంతమైన వస్తువులు. అంటే వినియోగదారుని వస్తువుల్ని మనం చూసినట్లయితే సౌకర్యవంతమైనటువంటి వస్తువులు ఎవరికి, వినియోగదారుడు వాడు కొనుగోలు చేసేటటువంటి వస్తువులు వాడికి సౌకర్యవంతంగా ఉండాలి. అంటే తక్కువ ప్రయత్నంలో తరచుగా వెంటనే వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి వస్తువులను సౌకర్యవంతమైన వస్తువులు అంటారు. తక్కువ ప్రయత్నంలో అంటే ఎటువంటి ఆ టైం టేకర్ను తీసుకోకుండా ద ప్రొడక్ట్స్ దట్ కన్స్యూమర్ వాంట్స్ టు పర్చేస్ ఫ్రీక్వెంట్లీ, ఇమీడియట్లీ అండ్ విత్ ఎ మినిమమ్ ఆఫ్ ఎఫోర్ట్
ఆర్ కాల్డ్ కన్వీనియన్స్ గూడ్స్. అంటే ఇక్కడ వాడు తక్కువ ప్రయత్నంలో తరచుగా వెంటనే కొనుగోలు వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువుల్ని మనం సౌకర్యవంతమైనటువంటి వస్తువులుగా చెప్పుకోవచ్చును. అంటే వీటిలో బ్రాండ్ వస్తువులు మరియు తక్కువ ధరకు లభించే వస్తువులు ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం తక్కువ టైంలోనే సెలెక్ట్ చేసేసేటటువంటి వస్తువులు కదా ఇవేవో పెద్దగా ఇంపార్టెంట్ లేనటువంటివి లేదా కన్జ్యూమర్కి తెలియకుండా కొనేసేస్తాడా అనేటువంటి భావనలు ఏమి అవసరం లేదండి. ఈ సౌకర్యవంతమైనటువంటి వస్తువుల్లో మంచి బ్రాండ్ వస్తువులు ఉంటాయి మరియు తక్కువ ధరకు లభించేటటువంటి వస్తువులు కూడా ఈ సౌకర్యవంతమైనటువంటి వస్తువుల్లో ఉంటాయి. సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో కొనుగోలుదారుడు ముందుగానే నిర్ణయాలను తీసుకొని ఉంటాడు. ఎందుకంటే వీడు ఇమీడియట్గా తక్కువ టైంలో తక్కువ ప్రయత్నంలోనే వస్తువుల్ని కొనుగోలు చేసేయాలి కాబట్టి అది ముందుగానే ఆ వస్తువుకు సంబంధించి సాధారణంగా వినియోగదారుడు ఆ వస్తువుకు సంబంధించేటటువంటి ఆలోచన ముందుగానే నిర్ణయం తీసుకుని ఉంటాడు. క్షణం మాత్రంలోనే ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు కాబట్టి వీటిని ప్రేరణ వస్తువులు అని కూడా అంటారు. అంటే సాధారణంగా ఇమీడియట్గా కొనుగోలు చే క్షణం టైంలోనే కొనుగోలు చేస్తాడు కాబట్టి ఇది ఎలాగంటే ఆటోమేటిక్గా మోటివేషనల్ గూడ్స్ కింద మనం చెప్పవచ్చు. అంటే ఎట్లాగా ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆ కన్వీనియన్స్ గూడ్స్ అనేటటువంటిది చెప్పుకోవాలి అంటే ఇందాక మనం చెప్పాను ద ప్రొడక్ట్ దట్ కన్స్యూమర్ వాంట్స్ టు పర్చేస్ frequently, immediately, and with a minimum of effort are called convenience goods. They are usually branded and are low priced. వాడు ఎక్కువ బ్రాండ్ ఉండేటటువంటి వస్తువులు అలాగే తక్కువ ధరకు ఉండేటటువంటి వస్తువులు ఈ తక్కువ ప్రయత్నంలోనే వాడు ఈ సౌకర్యవంతమైనటువంటి వస్తువుల్లో మనకి లభిస్తాయి. అంతేకాకుండా This was first proposed by T.C. Coppell and is known as the traditional system. దీనిని మొట్టమొదటిగా కనుగొన్నటువంటి వ్యక్తి టీసి కోపెల్ అనేటువంటిని. ఇది ఒక సాంప్రదాయకమైనటువంటి పద్ధతిలో దాన్ని సాంప్రదాయకమైనటువంటి పద్ధతిగా అతను అభివర్ణింపజేశాడు. కన్స్యూమర్ గూడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ద ఫస్ట్ వన్ ఈజ్ కన్వీనియన్స్ గూడ్స్. ఆ కన్వీనియన్స్ గూడ్స్కు సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే అతను ఈ టీసీ కోపెల్ అనేటటువంటి అతను దీన్ని ఒక ట్రెడిషనల్ సిస్టమ్గా మనకి పేర్కోవడం జరిగింది. అందులో మొట్టమొదటిది సౌకర్యవంతమైనటువంటి వస్తువులు కన్వీనియన్స్ గూడ్స్ అన్నాం. ఈ కన్వీనియన్స్ గూడ్స్కు సంబంధించి తక్కువ ప్రయత్నంలోనే వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి వస్తువుల్ని మనం ఈ తక్కువ అంటే ప్రయత్నంలో తరచుగా వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి వస్తువుల్ని కన్వీనియన్స్ గూడ్స్ అన్నాము. అంటే ద ప్రొడక్ట్స్ దట్ కన్స్యూమర్ వాంట్స్ టు పర్చేజ్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఇమీడియట్లీ అండ్ విత్ ఎ మినిమమ్ ఆఫ్ ఎఫర్ట్ ఆర్ కాల్డ్ కన్వీనియన్స్ గూడ్స్. ఇక్కడ వీటిలో అనేక రకాలైనటువంటి బ్రాండ్ వస్తువులు ఉంటాయి మరియు తక్కువ ధరకు కూడా లభించే వస్తువులు ఉంటాయి. They are usually branded and are low priced. సో అంతేకాకుండా ఈ సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో కొనుగోలుదారుడే ముందుగానే వీటికి సంబంధించినటువంటి తగిన సౌకర్యవంతంగా రూపొందించుకునేటట్టుగా వీటికి సంబంధించి అంటే ఇమీడియట్గా క్షణంలోనే ఆ వస్తువుల్ని తక్కువ వ్యవధిలోనే తరచుగా కొంటాడు కాబట్టి ఈ సౌకర్యవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారుడు లేదా వినియోగదారుడు ముందుగానే దానికి సంబంధించినటువంటి సౌకర్యవంతంగా దాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. So in most cases the buyer has already made a decision as to a particular brand and spends little time in conscious deliberation in making a purchase decision. Ante kaakunda ee క్షణం మాత్రంలోనే ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు కాబట్టి వీటిని ప్రేరణ వస్తువులు అని కూడా అంటారు.
So they are often purchased on the spur of the moment, and such such instances are referred to as impulse goods. ప్రేరణ వస్తువులు అని అంటారు. సో దీంట్లో మార్కెటింగ్ కార్యక్రమాలను మనం చూసినట్లయితే వినియోగదారులు ఈ వస్తువులపై ఎక్కువ ఖర్చులు పెట్టడానికి ఇష్టపడరు. మార్కెటింగ్ కన్సిడరేషన్స్ కనుక మనం చూసినట్లయితే మార్కెటింగ్లో ఈ వస్తువులకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే వీళ్ళు తక్కువ ప్రయత్నంలోనే తరచుగా కొంటారు కాబట్టి వీటిని ఈ వస్తువులపై ఎక్కువగా ఖర్చు పెట్టడానికి కన్జ్యూమర్స్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ సిన్స్ ద కన్సూమర్ ఈజ్ నాట్ విల్లింగ్ టు ఎక్స్పెండ్ మచ్ ఎఫర్ట్ ఇన్ పర్చేసింగ్ them. The manufacturer must strive to make them as convenient as possible. అంటే వినియోగదారులు ఈ వస్తువులపై ఎక్కువ ఖర్చులు పెట్టడానికి ఇష్టపడరు కాబట్టి ఎక్కువ ప్రయత్నం కూడా చేయరు. ఉత్పత్తిదారులు వినియోగదారులను వీటికి తగిన సౌకర్యవంతంగా రూపొందించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతర్గతంగా టోకు వర్తకులను నియమించి ఎక్కువ రీటైల్ షాపుల్లో అమ్మే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఒక్క క్షణంలోనే ఈ వస్తువుల మీద సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఈ వస్తువుల మీద వినియోగదారులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు కాబట్టి ఎక్కువ ప్రయత్నం కూడా చేయరు. అందుకోసం ఉత్పత్తిదారులు ఇలాంటి రకాలైనటువంటి వస్తువుల్ని అంది తయారు చేసేటప్పుడు వినియోగదారులకు అందించేటప్పుడు వాళ్ళు సాధారణంగా అనేక రకాలైనటువంటి సౌకర్యవంతంగా ఉండేటటువంటి మార్కెటింగ్ను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా టోకు వర్తకులను అనేక మందిని అంతర్గతంగా టోకు వర్తకులను నియమించుకుని వాళ్ళు రీటైల్ ఎక్కువ రీటైల్ షాపుల్లో ఆ వస్తువుల్ని అమ్మేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. హీ కెన్ ఎంప్లాయ్ హోల్సెల్లర్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ ఇంటర్నల్లీ అండ్ మేక్ దెమ్ అవైలబుల్ ఇన్ యాజ్ మెనీ రీటైల్ అవుట్లెట్స్ యాజ్ పాసిబుల్. అట్లాగే రెండవది మనం చూసినట్లయితే ప్రోత్సాహక బాధ్యతలు, ప్రమోషనల్ బర్డెన్స్. చిల్లర వర్తకులు ఈ సౌకర్యవంతమైనటువంటి వస్తువులను ఎక్కువ పోటీదారులు బ్రాండ్లు ఎక్కువ పోటీదారుల బ్రాండ్లను అమ్ముతారు. అందువల్ల ప్రోత్సాహక బాధ్యత ఉత్పత్తిదారుడిపై పడుతుంది. వినియోగదారుడు ఈ వస్తువును అంగీకరించాలి కాబట్టి విస్తృతంగా వ్యాపార ప్రకటనలు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రమోషనల్ బర్డెన్స్ మనం చూసినట్లయితే రీటైలర్స్ యూజువల్లీ క్యారీ సెవరల్ competing brands of convenience products and are unlikely to promote any particular brand. The promotional burden therefore falls on the manufacturer. He must advertise extensively to develop consumer acceptance for his product. అంటే ఇక్కడ ప్రోత్సాహకం అనేటటువంటి బాధ్యతలు మనం తీసుకున్నట్లయితే ఈ చిల్లర వర్తకులు ఈ సౌకర్యవంతమైనటువంటి వస్తువుల్ని ఎక్కువ పోటీదారుల బ్రాండ్ల్ని అమ్ముతారండి. అంటే సౌకర్యవంతమైనటువంటి వస్తువులను ఎక్కువ పోటీదారుల బ్రాండ్ల్ని ఇక్కడ తీసుకొస్తారు. కారణం ఏంటంటే క్షణంలోనే ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ మనం తీసుకునేస్తాడు కాబట్టి వాడు ఎక్కువగా పోటీ ఎక్కువగా ఉండేటటువంటి బ్రాండింగ్ వస్తువుల్ని వీడు కొనుగోలు చేస్తాడు కాబట్టి చిల్లర వర్తకులు ఎక్కువగా పోటీదారుల బ్రాండ్లను అమ్ముతారు. అందువల్లనే వీటి యొక్క ప్రోత్సాహన బాధ్యత ఉత్పత్తిదారుడిపై పడుతుంది. ఇందుకోసం ఏం చేయాలి అంటే అనేక రకాలైనటువంటి ప్రకటనల్ని ఇక్కడ ఈ ప్రకటనల మీద విస్తృతమైనటువంటి ప్రకటనలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే మనం రెండవ రకమైనటువంటి వస్తువులు చూసినట్లయితే షాపింగ్ గూడ్స్, విలాసవంతమైనటువంటి వస్తువులు. సౌకర్యవంతమైనటువంటి వస్తువులతో పోల్చుకుంటే ఈ రకమైనటువంటి వస్తువులను వినియోగదారుడు కొనేటప్పుడు వాటి యొక్క ధరలు, నాణ్యత మరియు రంగులను పోల్చి కొనుగోలు చేస్తాడు. అంటే ప్రోత్సాహకమైన ఫస్ట్ సౌకర్యవంతమైనటువంటి వస్తువులతో పోలిస్తే ఈ రకమైనటువంటి వస్తువులను పోల్చి కొనేటప్పుడు వినియోగదారుడు తప్పకుండా వాటికి సంబంధించినటువంటి ధర కానివ్వండి, శైలి
స్టైల్ కానివ్వండి, అలాగే రంగుల గురించి రంగు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని ఆ వస్తువులను కొనుగోలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇన్ కాంట్రాస్ట్ విత్ కన్వీనియన్స్ గూడ్స్, షాపింగ్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద కన్స్యూమర్ హ్యాడ్ మేడ్ కంపారిజన్స్ ఆఫ్ కాంపిటింగ్ గూడ్స్ ఆన్ సచ్ కేసెస్ యాజ్ ప్రైసెస్, క్వాలిటీ, స్టైల్ అండ్ కలర్స్ ఇన్ కాంపిటింగ్ స్టోర్స్. కాబట్టి వీటికి సంబంధించి మనం కొన్ని లక్షణాలను కనుక చూసినట్లయితే, విలాసవంతమైనటువంటి వస్తువులకు సంబంధించి కొన్ని లక్షణాలను మనం చూసినట్లయితే వీటి యొక్క యూనిట్ విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే ద క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూసినట్లయితే దే ఆర్ లార్జర్ ఇన్ యూనిట్ వాల్యూ. అలాగే సౌకర్యవంతమైనటువంటి వస్తువుల కన్నా వీటిని తక్కువగా కొంటారు. దే ఆర్ పర్చేజ్డ్ లెస్ ఫ్రీక్వెంట్లీ దాన్ కన్వీనియన్స్ గూడ్స్. అలాగే వీటి తయారీ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ టిపికల్లీ మేడ్ ఎక్స్పెన్సివ్. అలాగే బ్రాండ్లు తక్కువ ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. బ్రాండ్స్ ఆర్ ఆఫెన్ లెస్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ విలాసవంతమైనటువంటి వస్తువులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. ఇందులో మనం మార్కెటింగ్ కారకాలు కనుక చూసినట్లయితే, మార్కెటింగ్ కన్సిడరేషన్ చూసినట్లయితే, వినియోగదారుడు ఎన్నో షాపుల వద్దకు వెళ్ళడానికి ఇష్టపడతాడు. అదేవిధంగా కాన్స్టెంట్గా ఒక షాపునే అనుకోకుండా అనేక రకాలైనటువంటి షాపుల్ని చుట్టూ తిరుగుతూ వాడికి కావాల్సినటువంటి విలాసవంతమైనటువంటి, అంటే ఇందులో చెప్పాను కదండి, ధర అలాగే రంగు, వాడి యొక్క శైలి, ఇవన్నీ కూడా ఈ వస్తువులు ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇక్కడ వినియోగదారుడు ఎన్నో రకాలైనటువంటి షాపుల చుట్టూ తిరుగుతాడు, తిరగడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఉత్పత్తిదారులు ఈ వస్తువులు పంపిణీ కొద్ది షాపులకు మాత్రమే ఎంపిక చేస్తారు. కాబట్టి అనేక రకాల షాపులు తిరుగుతాడు కాబట్టి ఉత్పత్తిదారుడు ఈ వస్తువులకు సంబంధించి కొన్ని రకాల షాపులు మాత్రమే వాడు ఎంపిక చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సెలెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ సిన్స్ ద కన్స్యూమర్ ఇన్ విల్లింగ్ టు గో అరౌండ్ ద షాప్స్, ద ప్రొడ్యూసర్ కెన్ సెలెక్ట్ ఫ్యూ అవుట్లెట్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షాపింగ్ గూడ్స్. ఇక ఆ ప్రోత్సాహక పద్ధతి మనం చూసినట్లయితే, చిల్లర అమ్మకందారులు కూడా వ్యాపార ప్రకటన, ప్రదర్శన మరియు అమ్మక వ్యయాలు కొంత భాగాన్ని భరించడానికి సిద్ధపడతారు. అక్కడ కేవలము ప్రొడ్యూసర్స్ మ్యానుఫ్యాక్చరర్సే కాకుండా ఇక్కడ చిల్లర వర్తకుల్లో కూడా ఇక్కడ ప్రకటనలు చేయడానికి, అలాగే వస్తువుకు సంబంధించి అమ్మకానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి పబ్లిసిటీ ఇవ్వడానికి, కొంచెం వ్యయం కూడా చేయడానికి వాళ్ళు ఇష్టపడతారన్నమాట. అంటే ఇక్కడ ప్రమోషన్ మనం చూసినట్లయితే, రీటైలర్స్ ఆర్ ఆల్సో ప్రిపేర్ టు గో టు అస్యూమ్ ఏ గుడ్ పార్ట్ ఆఫ్ ద అడ్వర్టైజింగ్, డిస్ప్లే అండ్ సెల్లింగ్ కాస్ట్స్. సో ఇవి విలాసవంతమైనటువంటి వస్తువులకు సంబంధించిన ఇన్ఫర్మేషను. అట్లాగే మూడో రకం మనకి ప్రత్యేక వస్తువులు, స్పెషాలిటీ గూడ్స్ అంటాం. ఇవి కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి లేదా బ్రాండ్ గుర్తింపుల్లో ప్రముఖమైనటువంటి వినియోగదారుల గ్రూపు ప్రత్యేకంగా కొనుగోలు ప్రయత్నాలు చేయడానికి ఇష్టపడే వస్తువులను ప్రత్యేక వస్తువులుగా మనం పేర్కొంటాము. అంటే ఏంటంటే, ఇక్కడ బ్రాండ్ని గుర్తించడంలో కానీ ప్రముఖమైనటువంటి వినియోగదారుల గ్రూపులు ప్రత్యేకంగా కొనుగోలు ప్రయత్నాలు చేయడం, వాళ్ళకంటే ఇంకా ఆ బ్రాండ్గా ఇంకా కొన్ని బ్రాండ్ ఈ రకమైనటువంటి వస్తువులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. సాధారణంగా వీటికి వినియోగదారుని వీళ్ళు కొనుగోలు చేయడానికి, అంటే ఆ లక్షణాలు వాటికి ఉండడం వల్ల వినియోగదారులు ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి సుముఖత అనేటటువంటి తెలియజేస్తారు. సాధారణంగా లక్షణాలు మనం చూసినట్లయితే, అంటే ఈ స్పెషాలిటీ గూడ్స్ గురించి మనం చూడాలి అంటే, స్పెషాలిటీ గూడ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ దోజ్ విచ్ ఈజ్ దోజ్ విత్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆర్ బ్రాండ్ ఐడెంటిఫికేషన్ ఫర్ విచ్ ఎ సిగ్నిఫికెంట్ గ్రూప్ ఆఫ్ బయర్స్ ఆర్ హ్యాబిచువల్లీ విల్లింగ్ టు మేక్ ఏ స్పెషల్ పర్చేసింగ్ ఎఫర్ట్. దే ప్రాసెస్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ దట్ కోర్స్ ద బయర్ టు ప్రై దట్ పర్టిక్యులర్ బ్రాండ్. ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే, ద వస్తువును కొనుగోలు చేసే ముందు వినియోగదారుడికి పూర్తి సమాచారం ఉంది.
ద బయ్యర్ ప్రాసెసెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రొడక్ట్ ప్రియర్ టు ద షాపింగ్ ట్రిప్. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్స్, వేరే ప్రత్యామ్నాయ వస్తువులకు ఇష్టపడరు, ఆశించిన వస్తువుల్ని కొనుగోలు చేయడానికి సుముఖత చూపుతారు. సాధారణంగా ఇవి అధిక ధర మరియు అధిక బ్రాండ్ను కలిగి ఉంటాయి. హీ డస్ నాట్ యాక్సెప్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ స్పెండ్స్ ద షాపింగ్ టైమ్ టు ప్రొక్యూర్ ద డిజైర్డ్ ప్రొడక్ట్. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువుల్ని యొక్క లక్షణాలని మనం విధంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్, ఒక మార్కెట్లో సాధారణంగా ఒకే దుకాణం ద్వారా విక్రయించబడతాయి. ఉత్పత్తిదారులు ఎంపిక చేసినటువంటి చిల్లర వర్తకులతో ప్రత్యక్షంగా సంబంధాలను కలిగి ఉంటాడు. ఎందుకంటే ఇవి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వస్తువులు కాబట్టి అవి అన్ని వినియోగదారులకి అంత చిల్లర వర్తకులకి ఇవ్వకుండా ప్రత్యేకించి కొంతమంది చిల్లర వర్తకులకు మాత్రమే ఈ వస్తువులు పంపించడం అనేటటువంటి ఉత్పత్తిదారులు చేస్తారంటే ఎంపిక చేసుకుని వాటికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఉత్పత్తిదారులు ఎంపిక చేసి చిల్లర వర్తకులతో ప్రత్యక్షంగా సంబంధాలని ఇక్కడ కలిగి ఉంటారు. అంతేకాకుండా బ్రాండ్లు మరియు చిల్లర వర్తకులు ముఖ్యం కాబట్టి విస్తృతమైనటువంటి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. ఉత్పత్తిదారుల ప్రకటనలలో చిల్లర వర్తకుల పేర్లు కూడా చేర్చబడతాయి. ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వస్తువుల విషయానికి వచ్చేటప్పటికీ తప్పనిసరిగా వినియోగదారుడికి దృష్టికి ఆ వస్తువులు చేరవేయాలి. అందుకోసం మనకు ప్రకటనలు అనేటటువంటిది ఉపయోగపడతాయని చెప్పాము. అయితే ఉత్పత్తిదారుడు తయారు చేసినటువంటి వస్తువులకు ఉత్పత్తిదారునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు అది ఆ బ్రాండు లేకపోతే ఆ వస్తువు ఉండేట ఆ ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి వస్తువు ఎక్కడ లభ్యమవుతోంది, ఏ చిల్లర వ్యాపారస్తుల దగ్గర ఉంది అనేటటువంటి, అంటే చిల్లర వర్తకులకు సంబంధించినటువంటి ఆ వివరం కూడా ఆ ప్రకటనలో చేర్చడం జరుగుతుంది. యూజువల్లీ ఓన్లీ వన్ అవుట్లెట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ గివెన్ ఏరియా ఆర్ మార్కెట్. మ్యానుఫ్యాక్చరర్ డీల్స్ directly with his chosen retailers. Both brands and retailers are important as they carry on extensive advertising. Combined retailers' names are included in the మ్యానుఫ్యాక్చరర్స్ అడ్వర్టైజ్మెంట్స్. కాబట్టి ఈ వినియోగదారులకు సంబంధించి వస్తువుల్ని మనం ఇన్ని రకాలుగా విభజించవచ్చు అని చెప్పి, ఇది ఒక ట్రెడిషనల్ డివిజిబుల్ డివైన్గా మనకి చెప్పడం జరిగింది. ఎవరండి, విలియం క్యాపిల్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ మూడు రకాలైనటువంటి వస్తువులుగా వినియోగదారు వస్తువుల్ని విభజన చేయడం అనేటటువంటి జరిగింది. రేపు క్లాసులో పారిశ్రామిక వస్తువులకు సంబంధించినటువంటి వర్గీకరణ చూసుకొని వస్తువు యొక్క జీవిత చక్రాన్ని కూడా మనం చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.